వైసీపీ ఎమ్మెల్సీ విలేల అప్పిరెడ్డిని మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో ఇప్పటికే బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ నేతలు దేవినేని అవినాష్, తలశీల రఘురామ్ తదితరుల కోసం గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పోలీసులతో కలిపి 12 బృందాలను ఏర్పాటు చేశారు. హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో నిందితులంతా అజ్ఞాతంలోకి వెళ్లారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. దీంతో సురేష్ కు 2 వారాల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కాసేపట్లో ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించనున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డిని మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో ఇప్పటికే బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ నేతలు దేవినేని అవినాష్, తలశీల రఘురామ్ తదితరుల కోసం గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పోలీసులతో కలిపి 12 బృందాలను ఏర్పాటు చేశారు. హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో నిందితులంతా అజ్ఞాతంలోకి వెళ్లారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. దీంతో సురేష్ కు 2 వారాల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కాసేపట్లో ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించే అవకాశం ఉంది.